మీరు ఇలా వాలి కూర్చుంటే అవయవాలు ఎంతో ఇబ్బందికి గురవుతాయి. ఈ భంగిమలో ఎక్కువసేపు కూర్చోగలుగుతారు. ఇది కూర్చోవడానికి అత్యంత సౌకర్యవంతమైన భంగిమ. మీ శరీరాన్ని ఇంకా మనసును వినియోగించుకోగల సామర్థ్యం అపారంగా మెరుగుపడుతుంది. మీ శరీరంలో ఎముకల సౌలభ్యం అనేది ఒకటి ఉంటుంది, అలాగే కండరాల సౌలభ్యం, అవయవ సౌలభ్యం ఉంటాయి, ఇంకా శక్తి సౌలభ్యం కూడా. మీరు ఊరికే ఇలా వాలు కుర్చీలో కూర్చుంటే మీ కండరాలకు సౌఖ్యంగా ఉంటుంది. కానీ మీరే చూస్తారు, వాలు కుర్చీలో కూర్చుంటే కీళ్లకు ఎప్పుడూ ఇబ్బందిగానే ఉంటుంది. ఇది గమనించారా? ఓ పని చేయండి, సీటు వాలుగా ఉన్న కారులో ఇలా ప్రయాణించండి. మీకే తెలుస్తుంది, మీరు ఘోరంగా అలసిపోతారు. అక్కడికి చేరుకునేసరికి నిటారుగా కూర్చుంటే అలా అవ్వదు, ఎందుకంటే కేవలం మీ కండరాలు మాత్రమే విశ్రాంతిని పొందుతాయి. నిజానికి మీకు స్ట్రెచ్ చేసినట్టు అనిపించేది కేవలం మీ కండరాలు అలసిపోయినప్పుడే. అయితే ఇలా మీ ఎముకలకు నచ్చదు. మీ ఎముకలు పూర్తిగా స్ట్రెచ్ అవ్వడాన్ని కోరుకుంటాయి, అంతేగాని ఇలా సగం స్ట్రెచ్ కాదు, ఎందుకంటే అస్థిపంజర వ్యవస్థ మీద మరీ ఎక్కువ ఒత్తిడి పడుతుంది. అన్నింటికీ మించి అవయవాలకు అది ఏమాత్రం నచ్చదు. ఈ ప్రాంతంలో ఉండే ముఖ్యమైన అవయవాలన్నీ ఫిక్స్ చేయబడి ఉండవు, క్లాంపులతోనో బోల్టులతోనో అమర్చినట్లుండవు. అవిలా వలలో వేలాడుతున్నట్లుగా ఉంటాయి. అవునా? మీరిలా చేస్తే మీ లివర్ షేక్ అవుతుంది, అవునా కాదా? అవునా కాదా? ఆఖరికి మీ గుండె కూడా వదులుగా ఫిక్స్ చేయబడి ఉంటుంది. ఈ తాళ్ల లాంటి కండరాలతో ఈ విధంగా ఫిక్స్ చేయబడి ఉంటుంది. కాబట్టి మీరు వాలి కూర్చుంటే, ముఖ్యంగా కదలికున్నప్పుడు, మీ అవయవాలు ఎంతో ఇబ్బందికి గురవుతాయి. అర్థమవుతోందా? కదలిక ఉంటే ఎప్పుడూ కూడా ఇలా కూర్చోవాలి, నిటారుగా. అప్పుడు మీ అవయవాలు మరింత సౌకర్యంగా ఉంటాయి. మీకు అత్యంత సౌకర్యంగా ఉండే భంగిమలో కూర్చోండి. బహుశా కాళ్ళు ముడుచుకుని ఆ విధంగా కూర్చోవడం శరీరానికి బాగా ఉపకరిస్తుంది. ఈ భంగిమలో శరీరం నేలని గరిష్టంగా తాకి ఉంటుంది. సహజంగానే దానివల్ల ఒక చదరపు సెంటీమీటరు లేదా చదరపు అంగుళంపై పడే బరువు కనిష్టంగా ఉంటుంది. కాబట్టి కూర్చునే సామర్థ్యం మెరుగ్గా ఉంటుంది, ఎందుకంటే బరువు కేవలం మీ పిరుదుల మీద పడదు, అది అంతటా వ్యాపిస్తుంది. ఆ కారణంగా ఈ విధంగా కూర్చోవడం ఎంతో తేలిగ్గా అనిపిస్తుంది. కాళ్ళు ముడుచుకుని కూర్చోవడంలోని ఉద్దేశం ఏమిటంటే, మీరు శరీరాన్ని బాగా సిద్ధం చేసినట్లయితే కూర్చునేందుకు ఇది అత్యంత సౌకర్యవంతమైన భంగిమ. మీకు తెలిసిన మిగతా భంగిమలతో పోలిస్తే ఈ భంగిమలో ఎక్కువసేపు కూర్చోగలుగుతారు, ఎందుకంటే నేలతో గరిష్ట స్థాయి తాకిడి ఉంటుంది, అంటే మీ బరువు అంతటా వ్యాపిస్తుంది. ఆ కారణంగా చక్కగా కూర్చోగలుగుతారు. యోగశాస్త్రం పరమోన్నతమైన శ్రేయస్సు అందించే సాధనాల్నే కాదు, అది ఒకరి తక్షణ శ్రేయస్సు కోసం, స్వస్థత చేకూర్చడం కోసం, ఇంకా ఉపశమనం కోసం కూడా సాధనాలను అందిస్తుంది. ఈ సాధనాలను ఉపయోగ అనొచ్చు. సడిలజ ఉపయోగాలోని ఒక భాగాన్ని సడిలజ అంటారు. సడిలజ అంటే వదులుతనంలో నుంచి పుట్టుకొచ్చింది అని. ఈ సడలింపు కేవలం కండరాల్లో, ఎముకల్లో మాత్రమే కాదు, శక్తి శరీరంలో కూడా వస్తుంది. ఇది మీ వ్యవస్థను సిద్ధం చేసి ఉత్తేజపరుస్తుంది. ఇలా చేయడానికి దిశానుసార కదలిక ఒక సులువైన మార్గం. అలాగే ఇది ఎటువంటి గాయాలయ్యే ప్రమాదం లేకుండా కండరాలకు వ్యాయామాన్నిస్తుంది. కీళ్లలో శక్తి కేంద్రాలు ఎక్కువగా ఉంటాయి కనుక వీటిని ఉత్తేజం చేయడం ద్వారా వ్యవస్థలోని మిగతావన్నీ కూడా పనిచేయడానికి సిద్ధమవుతాయి. కాబట్టి ఈ మూడు అంశాలు, మీ శ్వాస, మీ ఆలోచన, ఇంకా మీ ఎరుక, వీటిని సరియైన మేళవింపులో ఉపయోగిస్తే మీకు మీ శరీరానికి మధ్య కొంచెం దూరం ఏర్పడ్డాన్ని మీరు గమనిస్తారు. ఇలా మీకు మీ శరీరానికి అలాగే మీ మనసుకు మధ్య ఎడం ఏర్పడితే ఇక అప్పుడు ఒక్కసారిగా మీరే గమనిస్తారు. మీ శరీరాన్ని మనసును వినియోగించుకోగల మీ సామర్థ్యం అపారంగా పెరుగుతుంది. ప్రస్తుతం మీరు 1 నుండి 10 వరకు లెక్కిస్తే
10 అత్యుత్తమం అనుకుంటే, మీరు ఈ శరీరంతో గుర్తింపు ఏర్పరచుకుని ఉంటే, అప్పుడు మీ సామర్థ్యం 1 కంటే తక్కువగానే ఉంటుంది. ఈ రెండింటి మధ్య ఎడం ఏర్పడితే ఒక్కసారిగా దాన్ని పూర్తిగా 10 దగ్గరకు తీసుకెళ్లొచ్చు. మీ మనశ్శరీరాలను వినియోగించుకునే సామర్థ్యం ఎంతో గొప్పగా మెరుగుపడుతుంది. ఇతరులకు మీరు దాదాపు సూపర్ హ్యూమన్లా కనబడతారు. కానీ నేను చెప్తున్నాను, ఇది మానవ సాధ్యమే. ఇది సూపర్ హ్యూమన్లా ఉండటం గురించి కాదు. This is about realizing being human is super. ఇది మనిషిగా ఉండటమే సూపర్ అని తెలుసుకోవడం గురించి. అవును, మనిషిగా ఉండటం చిన్న విషయం కాదు.